దేశవ్యాప్తంగా లోక్సభ ఎన్నికల తొలి విడత పోలింగ్ ముగిసింది. 21 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని 102 ఎంపీ స్థానాలకు సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరిగింది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 6 గంటల వరకు కొనసాగింది. ఓటేసేందుకు పోలింగ్ కేంద్రాలకు వచ్చి క్యూ లైన్స్ లో ఉన్న వారికి అవకాశం కల్పించారు అధికారులు. తొలి విడత పోలింగ్ లో 60% పైగా పోలింగ్ నమోదైనట్లు తెలుస్తోంది. కొన్ని చోట్ల చెదురుమదురు ఘటనలు తప్ప మిగిలిన చోట్ల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. పశ్చిమ బెంగాల్, ఛత్తీస్గఢ్, మణిపూర్లో కొన్ని చోట్ల అల్లర్లు చోటు చేసుకున్నాయి. అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, అండమాన్ నికోబార్ దీవుల్లో కొన్ని ఈవీఎంస్ లో సాంకేతిక సమస్యలు తలెత్తాయి. దీంతో పలుచోట్ల దాదాపు గంట ఆలస్యంగా పోలింగ్ మొదలైంది. నాగాలాండ్లోని 6 జిల్లాల్లో 0 ఓటింగ్ నమోదైంది. నాగాలాండ్ టెరిటరీ ఏర్పాటు చేయాలంటూ ఓటింగ్కు దూరంగా ఉన్నారు అక్కడి ప్రజలు. తొలిదశ పోలింగ్లో పశ్చిమ బెంగాల్లో అత్యధికంగా 77.57% పోలింగ్ నమోదైంది. త్రిపురలో 76.10%, పుదుచ్చేరిలో 72.84% పోలింగ్ జరిగింది. తమిళనాడులో 62.02%, యూపీలో 57.54%, మహారాష్టలో 54.85% పోలింగ్ నమోదైనట్లు ఈసీ ప్రకటించింది. మధ్యప్రదేశ్లో 63.25%, రాజస్థాన్లో 50.59% పోలింగ్ జరిగింది. లోక్సభ ఎన్నికలతో పాటు అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. దేశంలో ఎండలు మండిపోతున్నప్పటికీ ప్రజలు ఓటేసేందుకు పోలింగ్ స్టేషన్లకు క్యూ కట్టారు. ఉదయం 7 గంటల నుంచి ఓటేసేందుకు భారీగా తరలివచ్చారు. సామాన్యులతో పాటు సినీ, రాజకీయ ప్రముఖులు ఓటు హక్కును ఉపయోగించుకున్నారు. వృద్ధులు, కొత్తగా పెళ్లైన జంటలు సైతం ఓటు హక్కు వినియోగించుకున్నాయి. ఎవరిని కుట్రలు చేసినా ప్రభుత్వాన్ని టచ్ చేయలేరన్నారు సీఎం రేవంత్ రెడ్డి. తమ ఎమ్మెల్యేలను టచ్ చేస్తే మాడి మసైపోతారన్నారు. సీట్ల కోసం కేసీఆర్, మోదీ చేతులు కలిపారని ఫైర్ అయ్యారు. రాష్ట్రానికి కేంద్రం చేసిందేం లేదన్నారు. ఇచ్చిన మాట ప్రకారం 15 ఆగస్టులోపు 2 లక్షల రుణమాఫీ చేసి తీరుతామన్నారు రేవంత్. ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చుతామన్నారు మంత్రులు. కవిత బెయిల్ కోసం మోదీతో కేసీఆర్ చీకటి ఒప్పందం చేసుకున్నారన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. 5 ఎంపీ సీట్లను బీజేపీకి కేసీఆర్ గంపకొత్తగా అమ్ముకున్నారని ఆరోపించారు. తెలంగాణ ఆత్మ గౌరవాన్ని కేసీఆర్ మోదీ కాళ్ల దగ్గర తాకట్టు పెట్టారని ఫైర్ అయ్యారు. అసెంబ్లీ ఎన్నికల్లో కేడీని బండకేసి కొట్టారు. పార్లమెంట్ ఎలక్షన్లో మోదీని బొంద పెట్టాలన్నారు. దేశంలో ఇండియా కూటమి వస్తుంది, రాహుల్ పీఎం అవుతారన్నారు. మహబూబాబాద్ లో జరిగిన జనజాతర సభలో సీఎం మాట్లాడారు. కల్వకుంట్ల చంద్రశేఖరరావును బీఆర్ఎస్ను బండకేసి కొట్టిండ్రు. 100 మీటర్ల గోతి తీసి పాతి పెట్టింది మీరే కదా. మరి ఇవాళ నేను అడుగుతున్నా, ఢిల్లీలో ఉండే మోడీ, గజ్వల్ ఫామ్ హౌస్లో ఉండే కేడీ, వీళ్ళిద్దరు తోడు దొంగలు. వీళ్ళిద్దరు కలిసి గూడు పుటాని చేసి తోడు దొంగలే తెలంగాణ ప్రజల యొక్క హక్కులను కాలరాసి తెలంగాణకు తీరని అన్యాయం చేసింది. మరి తోడు దొంగలల్లా ఒక దొంగను బండకేసి కొట్టి 2వ దొంగను మీరు వదిలిపెడతారా అని నేను మిత్రులను అడగదలుచుకున్నా. కేటీఆర్ తరని దిగిపోమ్మంటున్నారని, దిగిపోవడానికి తానేమైనా అల్లాటప్పగా వచ్చానా అని ప్రశ్నించారు సీఎం రేవంత్ రెడ్డి. తానేమైనా తాతతండ్రుల పేర్లు చెప్పుకుని వచ్చానా అన్నారు. ఎవరిని కుట్రలు చేసినా కాంగ్రెస్ ప్రభుత్వం 10 ఏళ్లు ఉంటుందన్నారు. ఇచ్చిన మాట ప్రకారం 15 ఆగస్టులోపు 2 లక్షల రుణమాఫీ చేసి తీరుతామన్నారు సీఎం. అప్పుడే రేవంత్ రెడ్డి గ్యారంటీలు అమలు చేస్తలేడు. ఇక దిగిపో అంటున్నాడు. దీపోనికి ఏమైనా అల్లాటప్పగా వచ్చినాం అనుకుంటున్నావా? అయ్య పేరు, తాత పేరు చెప్పుకొని ఎవరిని కాళ్ళు పట్టుకొని రాలే బిడ్డ. నీలాకటోళ్ళని తొక్కుకుంట వచ్చి ఆ కుర్చీలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కూర్చోబెడితే కూర్చున్నాం. భద్రాద్రి రాముడు సాక్షిగా నేను మీకు మాటిస్తున్నా, 15 ఆగస్టు లోపల 2 లక్షల రూపాయల రైతు రుణమాఫీ చేసి మీ రుణం తీసుకునే బాధ్యత నాది. మోదీ కేడీల కుట్రలను తిప్పికొట్టాలన్నారు మంత్రి సీతక్క. బీజేపీ మతం పేరుతో ప్రజల మధ్య చిచ్చు పెడుతుందని ఫైర్ అయ్యారు. కేసీఆర్ జైలుకు వెళ్లే టైం దగ్గరలో ఉందన్నారు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. తెలంగాణలో బీజేపీకి 4 సీట్లు రావడమే కష్టమన్నారు. తమ ప్రభుత్వాన్ని ఎవరూ టచ్ చేయలేరన్నారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. మానుకోట గడ్డ మీద కాంగ్రెస్ జెండా ఎగురవేస్తామన్నారు మంత్రులు. గోండు ఆదివాసీ నాయకపోడు సోదరులు,
అందరు కూడా ఐక్యంగా కాంగ్రెస్ పార్టీ మనందరికీ ఎస్టీ రిజర్వేషన్ ఇచ్చింది. ఇక్కడ ఒక వర్గాన్ని రెచ్చగొట్టడం, ఆదిలాబాద్ లో ఇంకొక వర్గాన్ని రెచ్చగొట్టడం ఇది కాదు. అందరం కలిసి మనకి ఈరోజు ఈ అధికారం, ఈ హక్కులు, ఈ హోదా వచ్చిందంటే భారత రాజ్యాంగం. సమయం వచ్చినప్పుడు, సందర్భం వచ్చినప్పుడు ఈ మిరపకాయ ఎక్కడ పెట్టాలో మా నాయకుడు రేవంత్ రెడ్డి గారికి తెలుసు. తప్పకుండా చెప్పకూడు తినే టైము దగ్గరలోనే ఉంది. నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడాలని ఈ వేదిక మీద నుంచి ఛాలెంజ్ చేస్తున్నాను. భారతదేశంలో తెలంగాణ రాష్ట్రాన్ని అగ్రగామిగా నిలిపేటటువంటి బాధ్యత రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం తీసుకుంది. ఆయన ఇచ్చినటువంటి హామీలన్నింటినీ, సోనియా గాంధీ గారు ఇచ్చినటువంటి హామీలన్నింటినీ పూర్తి చేసే శక్తి సామర్థ్యాలు ఇచ్చేటటువంటి ఎన్నికలు ఇవి. మనం 16 సీట్లు 17 సీట్లు గెలిపించుకుంటే రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం పటిష్టంగా ఉంటుంది. తమ ఎమ్మెల్యేలను టచ్ చేస్తే మాడి మసైపోతారన్నారు సీఎం రేవంత్ రెడ్డి. కాంగ్రెస్ ను దెబ్బతీసేందుకు బీజేపీ, బీఆర్ఎస్ కలిసి కుట్ర చేస్తున్నాయని, ఎమ్మెల్యేలను కంచె వేసి కాపాడుకుంటానన్నారు. తాను హైటెన్షన్ వైర్ లాంటి వాడినని, ముట్టుకుంటే మసైపోతారని అన్నారు. కాంగ్రెస్ లోక్సభ అభ్యర్థి చెల్లా వంశీచంద్రెడ్డి నామినేషన్ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. రోడ్ షోలో పాల్గొని వంశీంద్రెడ్డికి మద్దతుగా ప్రచారం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ లో చేరారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బామ్మర్ది, ఎడ్ల రావుల్ రావు. పార్టీ కడువ కప్పి కాంగ్రెస్ లోకి ఆహ్వానించారు సీఎం రేవంత్. మరోవైపు మాజీ ఎంపీ రవీంద్ర నాయక్ కాంగ్రెస్ లో చేరారు హైదరాబాద్ జూబ్లీ హిల్స్ లో. సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ కడువ కప్పుకున్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్, సిపిఎం పార్టీలు కలిసి పనిచేసేందుకు అంగీకారానికి వచ్చామన్నారు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క. హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని సిపిఎం కార్యాలయంలో పార్టీ నేతలు తమ్మినేని వీరభద్రం, మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డితో కలిసి సమావేశమై చర్చించారు. రేపు సీఎంతో చర్చించాక నిర్ణయం ప్రకటిస్తామన్నారు. బీజేపీ ఒక్క సీటు గెలవకూడదన్న కారణంతోనే కాంగ్రెస్ తో కలిసి పనిచేసేందుకు అంగీకరించామన్నారు సిపిఐ రాష్ట కార్యదర్శి తమ్మినేని వీరభద్రం. భువనగిరిలో తప్ప మిగతా అన్ని చోట్ల సహకరిస్తామని చెప్పారు. అలాగే విజయన్పై రేవంత్ చేసిన వ్యాఖ్యలు సరైనవి కావన్నారు. పార్టీ పరంగా, కాంగ్రెస్ పార్టీ పరంగా ప్రత్యేకంగా సిపిఎం పార్టీ ఆఫీస్ పార్టీ ఆదేశాల మేరకే ఇక్కడికి వచ్చి వారిని ప్రత్యేకంగా కలిసి రేపు జరగబోయేటువంటి ఎన్నికల్లో కలిసి ప్రయాణం చేద్దాం. కాంగ్రెస్ పార్టీతో మీరు అడుగులు వేయాలి. కాంగ్రెస్ పార్టీకి మద్దతు ప్రకటిస్తూ జరిగే ఎన్నికల్లో కలిసి ప్రయాణం చేసే ప్రక్రియలో భాగంగా మాట్లాడుకోవటం కోసం, వారిని అభ్యర్థించడం కోసం ఇక్కడ రావటం జరిగింది. సరే, ఈ చర్చల్లో భాగంగా పార్టీల పరంగా వారి అభిప్రాయాల్ని వారు చెప్పారు, నా అభిప్రాయాన్ని కూడా వారు చెప్పారు. మా ఇరువురి అభిప్రాయాలని కూడా కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి పార్టీ నాయకత్వంతో, అట్లాగే మా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో కూడా, పార్టీ అధిష్టానంతో కూడా మాట్లాడి రేపు తిరిగి వారికి సమాధానం చెప్తామని చెప్పడం జరిగింది. బట్ ఈ ప్రక్రియ మొత్తంలో ఒక విషయం మాత్రం మేము స్పష్టతకు వచ్చాము. జరిగే సాధారణ ఎన్నికల్లో కలిసి ప్రయాణం చేయాలనే దాని మీద ఇరుపక్షాలకు కూడా అంగీకారం రావటం జరిగింది. సాధ్యమైనంత వరకు ఇది సౌహృద్భావ వాతావరణంలో ముగిపోతుంది, కలిసే ప్రయాణం చేస్తాం. ఇరువురం కూడా కలిసి ప్రయాణం చేయాలనే దాని మీద ఏక అంగీకారానికి రావటం మాత్రం జరిగింది.
దేశవ్యాప్తంగా మేము తీసుకున్న రాజకీయ విధానం ఈ పార్లమెంట్ ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లో బీజేపీ ప్రభుత్వాన్ని గద్దెదించాలి, ప్రజాస్వామ్యాన్ని రాజ్యాంగాన్ని కాపాడుకోవాలి, లౌకిక విలువల్ని కాపాడుకోవాలనేది సిపిఎం పార్టీ ఎన్నికల విధానంలో ముఖ్యమైన అంశం. ఆ విధంగా చూసినప్పుడు బీజేపీని గద్దెదించే లక్ష్యంతో ఇండియా కూటమి ఏర్పడింది. ఆ కూటమిలో సిపిఎం పార్టీ కూడా పాత్రధారిగా ఉంది. కాబట్టి సహజంగానే కాంగ్రెస్తో కలిసి పనిచేయడం అనేది ఒక అనివార్యమైన పరిణామం. ఆ విధానం ఒక్కో రాష్ట్రంలో ఒక్కో విధంగా ఏమి ఉండదు, మొత్తం భారతదేశానికి మొత్తానికి సంబంధం తీసుకున్న నిర్ణయం అది. కాబట్టి అందులో భాగంగా తెలంగాణ రాష్ట్రంలో కూడా కాంగ్రెస్తో కలిసి పనిచేయాలనేది మా ఆలోచన కూడా. ఆ మేరకు నిర్ణయం తీసుకున్నాం, అందులో తేడా ఏమి రాదు. రేపు ముఖ్యమంత్రి గారితో కాంగ్రెస్ అధిష్టానం అంతా కూడా మాట్లాడి ఫైనల్గా కొన్ని నిర్ధారణలకు వస్తామని చెప్పారు. ఆ నిర్ధారణ రేపు. చేనేత కార్మికులకు చెల్లించాల్సిన బకాయిల్లో 50 కోట్లను రాష్ట ప్రభుత్వం విడుదల చేసింది. గతేడాది బతుకమ్మ చీరలకు సంబంధించి అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం దాదాపు 351 కోట్ల బిల్స్ చెల్లించలేదు. దీంతో వేలాది మంది కార్మిక కుటుంబాలు ఆందోళనకు దిగాయి. మంత్రి పొన్నం కార్మికులతో చర్చించి బకాయిల విషయాన్ని ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లారు. దీంతో ప్రభుత్వం ఆర్థిక వెసులుబాటును దృష్టిలో పెట్టుకుని 50 కోట్లు రిలీజ్ చేసింది. ప్రభుత్వం గడిచిన 3 నెలల్లో సమగ్ర శిక్షా అభియాన్ యూనిఫామ్ల తయారీకి సుమారు 47 కోట్లు అడ్వాన్స్గా చెల్లించింది. నూలు కొనుగోలు సైజింగ్కు 14 కోట్లు విడుదల చేసింది. రెండవ రోజు 5 బీజేపీ ఎంపీ అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేశారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ధర్మపురి అరవింద్, బూర నర్సయ్యగౌడ్, తాండ్ర వినోద్రావుతో పాటు బండి సంజయ్ తరఫున బీజేపీ నేతలు నామినేషన్ వేశారు. నామినేషన్లకు ముందు భారీ ర్యాలీ తీసి 10 ఏళ్లలో బీజేపీ చేసిన అభివృద్దిని వివరించారు. సికింద్రాబాద్, ఖమ్మం లోక్సభ ఎంపీ అభ్యర్థుల నామినేషన్లకు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ హాజరయ్యారు. మరోవైపు నియోజకవర్గాల వారీగా ప్రచారాన్ని ముమ్మరం చేశారు బీజేపీ అభ్యర్థులు. తెలంగాణలోని అన్ని సీట్లలో బీజేపీని గెలిపించాలని విజ్ఞప్తి చేశారు కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్. రాష్ట అభివృద్ధికి కేంద్రం కట్టుబడి ఉందన్నారు. కిషన్ రెడ్డి నామినేషన్ సందర్భంగా సికింద్రాబాద్ లో ఏర్పాటు చేసిన సభలో రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ పాల్గొన్నారు. అవినీతిలో కూరుకుపోయిన బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని తెలంగాణ ప్రజలు ఇంటికి పంపారన్నారు రాజ్నాథ్. బీఆర్ఎస్ కు భవిష్యత్తు లేదని విమర్శించారు కిషన్ రెడ్డి. लूट और झूठ वाली सरकार चाहे कांग्रेस की सरकार रही हो अथवा ये यहां पर बीआरएस की सरकार रही हो, एक लूट और झूठ की यह सरकार रही है. मैं आज कह रहा हूं कि कांग्रेस अब पूरी तरह से आउटडेटेड हो चुकी है. कांग्रेस पार्टी हिंदुस्तान की राजनीति से लगातार समाप्त होती जा रही है. यह राष्ट्र अभिवृद्धि को संगानी सिकिंदराबाद अभिवृद्धि को संगानी पार्लियामेंट सभ्युड़गा సికింద్రాబాద్ ప్రజల వాణి వినిపించడంలో కానీ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో సబ్కా సాత్, సబ్కా విశ్వాస్, సబ్కా ప్రయాస్ మరి అనేటువంటి ఆలోచనతో ముందుకెళ్తానని మనవి చేస్తా ఉన్నాను. దశాబ్దాల పాటు పాలించిన కాంగ్రెస్ దేశానికి చేసింది శూన్యమన్నారు రాజ్నాథ్ సింగ్. ఖమ్మం పార్లమెంట్ బీజేపీ అభ్యర్థి తాండ్ర వినోద్రావు నామినేషన్ సందర్భంగా నిర్వహించిన రోడ్ షోలో పాల్గొన్నారు రాజ్నాథ్. మోదీ గత 10 ఏళ్లలో 25 కోట్ల మందిని దారిద్ర్య రేఖ నుంచి ఎగువకు తీసుకొచ్చారని అన్నారు రాజ్నాథ్. और साथ ही साथ तेलंगाना की जनता का कल्याण कर सके. लेकिन बीआरएस यहां पर गवर्नमेंट बनी, करप्शन का बोलबाला रहा और जनता त्राहि त्राहि कर रही थी. इसीलिए मैं तेलंगाना की जनता को बधाई देना चाहता हूं कि आप लोगों ने बीआरएस की गवर्नमेंट की यहां से छुट्टी कर दी है. चले आप सभी बधाई के पात्र है. సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారిని దర్శించుకున్నారు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్. ఆలయంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. పూజారులు, ఆలయ నిర్వాహకులు రాజ్నాథ్ సింగ్ కు అమ్మవారి పట్టువస్త్రం, పూలమాలతో సత్కరించారు. తర్వాత ఉజ్జయిని తీర్థ ప్రసాదాలు అందజేశారు. బీజేపీ ఎంపీ లక్ష్మణ్, బీజేపీ ముఖ్య నేతలు రాజ్నాథ్ వెంట ఉన్నారు. బీజేపీతోనే రైతుల సంక్షేమం సాధ్యమన్నారు ఎంపీ ధర్మపురి అరవింద్. రైతులు పండించిన పంటలకు మద్దతు ధరతో పాటు మార్కెటింగ్ సదుపాయాల కోసం కృషి చేస్తానని చెప్పారు. దేశాన్ని ఫుడ్ ప్రాసెసింగ్ హబ్ గా మార్చాలన్నదే బీజేపీ సంకల్పమన్నారు అరవింద్. అంకాపూర్ గ్రామం చుట్టుపక్కల ప్రాంతం అంతా కూడా విత్తన భండారంగా చేస్తామని ఇతర నాయకులు ఇంతకుముందు చెప్పిన గానీ ఆ పని కూడా భారతీయ జనతా పార్టీ చేస్తుంది. వ్యవసాయం కాడికి వెళ్లి మార్కెటింగ్ స్ట్రీమ్ లైన్ చేయడానికి, మంచి ప్రైజెస్ ఈ పంటలన్నింటికి రావడానికి మా కృషి ఉంటుంది. ఇవన్నీ ప్రాసెసింగ్ యూనిట్లు, ప్యాకేజింగ్ యూనిట్లు, స్టోరేజ్ ఫెసిలిటీస్ పెంచుకుంటూ వాల్యూ యాడెడ్ సర్వీసెస్ మా మేనిఫెస్టోలో కూడా ఉంది. సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్కి అనుసంధానం చేయటం, మహిళా గ్రూపుల్ని కూడా ఈ వాల్యూ యాడెడ్ సర్వీసులో
వాళ్ళని వాళ్ళు పాలు పంచుకునేటట్టు విధానం భారతీయ జనతా పార్టీ మేనిఫెస్టోలో ఉంది. రెండో రోజు 5 బీజేపీ లోక్సభ అభ్యర్థులు నామినేషన్లు వేశారు. సికింద్రాబాద్ బీజేపీ అభ్యర్థి కిషన్ రెడ్డి, నిజామాబాద్ అభ్యర్థి అరవింద్, భువనగిరి నుంచి బూర నర్సయ్య, ఖమ్మం అభ్యర్థి తాండ్ర వినోద్రావు ఆయా జిల్లాల రిటర్నింగ్ అధికారులకు నామినేషన్లు అందజేశారు. కరీంనగర్ బీజేపీ అభ్యర్థి బండి సంజయ్ తరపున మాజీ ఎమ్మెల్యే బొడిగె శోభ, బండ రమణారెడ్డిలు నామినేషన్ దాఖలు చేశారు. భారీ ర్యాలీలతో నామినేషన్లు దాఖలు చేశారు బీజేపీ అభ్యర్థులు. ఎన్నికల ప్రచారం జాతీయ నేతలతో వరుస కార్యక్రమాలకు ప్లాన్ చేస్తున్నారు. రాష్ట్రంలో పలు జిల్లాల్లో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. నిప్పుల కొలిమిలాంటి ఎండల్లో వర్షాలు ఊరటనిచ్చాయి. ఉష్ణోగ్రతలతో ఉక్కిరిబిక్కిరవుతున్న జనం చల్లటి వానతో ఉపశమనం పొందారు. కొన్ని ప్రాంతాల్లో వడగండ్ల వానకు పంట నష్టం జరిగింది. ఈదురు గాలులు బీభత్సం సృష్టించాయి. వచ్చే 3 వర్షాలుంటాయని ప్రకటించింది వాతావరణ శాఖ. హైదరాబాద్తో పాటు జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురిశాయి. రంగారెడ్డి, నిజామాబాద్, సిద్దిపేట, సిరిసిల్ల, కామారెడ్డి జిల్లాల్లో ఈదురు గాలులతో కూడిన వర్షాలు కురిశాయి. పలు జిల్లాల్లో వడగండ్ల వానలు బీభత్సం సృష్టించాయి. ఈదురు గాలులకు కొన్ని ప్రాంతాల్లో ఇంటి పైకప్పులు కొట్టుకుపోయాయి. కళ్లాల్లో ధాన్యం తడిసిపోయింది. నిజామాబాద్ జిల్లాలో మండలాల్లో ఉరుములతో కూడిన వడగళ్ల వాన కురిసింది. పలు గ్రామాల్లో వరి, మొక్కజొన్న నీటిపాలైంది. కళ్లాల్లో ఆరబెట్టిన ధాన్యం తడిసిపోయింది. గాలి దుమారంతో మామిడికాయలు నేలరాలాయి. దీంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.